అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. మీ పేరేంటమ్మా? అక్కమ్మ. మీది ఏ ఊరు? మాది ఈ ఊరే. మీ ఆయన నేడు వెళ్ళిపోయాడు. మీ ఆయన మిమ్మల్ని వదిలేశారా? మీరే మీ ఆయన వదిలేసి? మా ఆయనే నన్ను వదిలేసి అస్సలు లేడు 20 సంవత్సరాలు మేడం. ఇలా ఒంటరిగా ఉండటం బదులు సిటీల్లో ఎక్కడైనా ఏదైనా పని దొరుకుతుంది, వాళ్ళు భోజనం పెడతారు కదా. చూడాలి బాగుది కాదు మేడం, సిటీల్లోకి నాకు భయం ఉంటుంది. భయమా? మనం ఏం మాట్లాడలేము. అసలు నిన్ను చూసి నాకు ఇలా ఇది అంత చూసి కూడా అప్పటికి అడిగే అబ్బాయిని ఏంటయ్యిందే, నాకు దడ భయం ఉంటుంది కొద్దిగా. అది నిన్ను చూసి నాకు అసలు ఇది ఆగటంలో దుఃఖం. ఏందా నన్ను ఏందా అని. నిన్నేమేం చేసేస్తాం అనుకుంటున్నారా? నాకు అంత భయం. ఇప్పుడు నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. నేను యాడికి? బయట ఇలాగ ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ. నీకు ఇప్పుడు వ్యాన్ వస్తుంది ఒకటి, వ్యాన్ ఎక్కించేస్తాం ఇప్పుడు మిమ్మల్ని. ఏందో ఈ పని చేస్తున్నావు నన్ను? మరి ఖాళీగా ఉన్నారు కదా అమ్మా, ఒక్కరు ఉన్నారు కదా, ఒక్కరు ఉండి ఇలా ఉండకూడదు. వేరే వాళ్ళ ఇంటి ముందు అలా ఉండకూడదు అనమాట. అక్కడైతే మీకు చక్కగా ఇల్లు ఉంటుంది, భోజనం ఉంటుంది. తీసుకెళ్తాం ఇప్పుడు. మరి వ్యాన్ రప్పించండి, డ్రైవర్ని రమ్మనండి. ఎంతనా? మరి అంతే. మరి మరి అంతే. మరి లారీని తీసుకురండి వెళ్ళి. వద్దమ్మా, నేను బేదరాలు. నీకేం కష్టం పని చెప్పాను. రానమ్మా తల్లి, నేను బేదరనే రానమ్మా. నీకు అన్నం పెడతారు, మంచి రూమ్ ఇస్తారు. నాకు భయం అమ్మ తల్లి. నేను రానమ్మ తల్లి, నీకు దండం పెడతానమ్మా, నేను రాను. అక్కడ నీకేం పని చెప్పారు? పని కాబట్టి నాకు భయం అమ్మ, నేను రాను తల్లి. ఇక్కడ ఉండకూడదు మరి. ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉండి ఇలా ఇబ్బందులు పడకూడదు మీరు. ఇప్పుడు అక్కడ నేను కూడా ఉంటాను, నాతో పాటు ఉండిపోని. నీకు అన్నం పెడతారు. ఇక్కడ చేసే పని ఏదో అక్కడ జస్ట్ నీ పని నువ్వు చూసుకో చాలు. నీ పని నువ్వు చేసుకుంటా, నీ స్నానం నువ్వు చేయు, నీ భోజనం నువ్వు వంట చేసుకో, నీ తిండి నువ్వు తిని నువ్వు పడుకో. అక్కడ అదే పని ఉంటుంది నీకు. ఇంకొకటి, నీకు ఈ బట్టలు వద్దు, మళ్ళీ కొత్త బట్టలు ఇస్తారు నీకు. ఈ బట్టలు అవి ఏమొద్దు, ఇలా ఖాళీగానే నేను తీసుకెళ్తాను ఇప్పుడు. రా, మరి లేట్ అయింది, వెళ్ళిపోతాను. అక్కమ్మ ఈ చెల్లెమ్మ ఉంది, నువ్వేం భయపడకు. నువ్వేం భయపడకు, నేను ఉన్నాను కదా. రా వెళ్దాం, సర్దుకుంటావు ఏమన్నా, ఏమైనా సర్దుకోవాల్సినవి. ఇప్పుడు నీకు ఇంత కష్టం ఎందుకమ్మా? నువ్వు రేపొద్దున్న వీళ్ళు వచ్చి నువ్వు వెళ్ళిపోమ్మా మా ఇంట్లో ఉండడానికి లేదు అంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వస్తారన్నారు. అప్పుడు వస్తాం, అప్పుడు వస్తుందట. అంత కర్మ మీకు ఎందుకమ్మా, అంత బాధ మీకు ఎందుకు చెప్పండి. మేము చూసుకుంటాం అంటున్నాం కదా. దా మరి వెళ్ళిపోదామా? ఈ బియ్యం డబ్బా పట్టుకెళ్దామా? అక్కడ వంట చేసుకుందాం ఇద్దరు. బియ్యం లేవు, దాంట్లో అయిపోయింది. బియ్యం లేవా? సరే ఉట్టి డబ్బా అని పట్టుకెళ్దాం. మరి అక్కడ బియ్యం అవి వేసుకుందాం. వేసుకుందామా? ఏముంది ఇటు అంతపరు ఉంది, ఏముంది చెక్ చేయి ఒకసారి. ఏమున్నాయి? మీకు కావదా? మీకు కాని డబ్బా పట్టుకెళ్ళిపోమంటున్నావా? నీది కాదా డబ్బా? ఎవరితో డబ్బా పట్టుకెళ్ళిపోమంటున్నావా? అయితే నేను కాయలు ఉండగ బియ్యానికి దెంక పోవద్దు. మరి ఎనికిటిది అమ్మని ఈ ఇంటి కాపలా ఉందంట, అందుకని పట్టుకెళ్ళిపోవడం పర్వాలేదంట. పట్టుకెళ్ళిపోదాం. మనం ఉంటే కదా కొట్టడానికి, మనం వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు లారీకి వెళ్ళిపోతాం కదా. వస్తుందా లారీ? పంపించండి. అయ్యో నిజంగా దేశపోతాను మేడం, నువ్వు నన్ను మరి తీసుకెళ్ళాలి కదా. ఈ బిందెలు అవన్నీ మనమేనా? బిందెలు నాయకు వచ్చాక బాగాలేదా? ఇంకేం పని చేస్తా? ఇంకేమి లేమ్మ, ఇంక అయ్యానమ్మా. ఇవేనా సిలిండర్? ఎంతకది బూజు పెట్టింది సిలిండర్? పర్వాలేదు పెట్టేయండి సిలిండరు. ఇంకా ఉప్పు పప్పు డబ్బాలు ఏమైనా ఉన్నాయనండిగా? ఏం పప్పులు ఏమేమి లేవు ఏం పర్వాలేదు. ఇంక వెళ్ళిపోదాం అయితే. ఇంకా బట్టలు అంటే ఎన్ని జతలు ఉన్నాయి? అయ్యేనమ్మా ఈ 4 జతలు ఏమన్నా ఇంకంటే. సరే ఒక గోన్ సంచి తెస్తాను, దాని నుండి వేసే దూలు అయితే. సరే మళ్ళీ ఎప్పుడు వస్తా అయితే? ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనం. సరేలే.
ఇంక నువ్వు మళ్ళీ ఇక్కడికి ఊరు గట్ట ఇక్కడికి రావు, డబ్బులు ఎక్కడ దాచి తీసుకో ఇప్పుడు. డబ్బులు ఇంకేం లేవు మేడం, డబ్బులు ఇంటి గ్యాస్ పెట్టుకోపోయారు మేడం, డబ్బులు ఆడి. సరే ఇప్పుడు రాత్రి అవుతే భోజనం చేసుకుని వెళ్ళిపోతాము. ఇంకేం నీతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, నిన్ను వాళ్ళని కలిపి లారీ ఎక్కించేస్తాం. ఇంకా అక్కడే ఉండాలి. సరే, రావడానికి లేదు, వెళ్ళి ఎవరింట్లలో ఉండి డిస్టర్బెన్స్ చేయడానికి లేదు. సరే సరేనా? సరే లారీ ఎక్కడైనా ఈ లోపు చీరలు అవన్నీ మడత పెట్టుకుని ఉంచుకో. సరేనా? అక్కడ మళ్ళీ ఏం గొడవలు గట్టి చేయకూడదు, గొడవ గట్టి ఎవరితో చేయకూడదు. గొడవ చేస్తాం, నువ్వు అలాగ వచ్చా ఇలా వచ్చా అని గొడవ పెట్టుకోకూడదు. కొట్టేస్తారు లేకపోతే అక్కడ. అంటే నిన్ను నీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు కొట్టేస్తారు. సైలెంట్గా ఎంత అన్నం పెడితే తినడం, ఏదైనా పని చేసుకోగలిగితే చేసుకోవటం అంతే. చేస్తావు కదా, ఉంటావు కదా బుద్ధిగా చెప్పు, ఏదో చెప్తుందలే చెప్పు, నేను వినకపోతానా వింటున్నాను అన్నట్టు. గట్టిగా నువ్వు ఖచ్చితంగా వెళ్ళే పని అయితే చెప్పు. ఏం చెప్తావు చెప్పు అన్నట్టు చూస్తుంది అక్కడ. నీకు ఫంక్షన్ అది వస్తుందా? మరి ఆ ఫంక్షన్ అది రాదు ఇక్కడ నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు నాతో వచ్చేస్తే మరి ఇంకేం చేద్దాం? నువ్వే చాకాలి నన్ను. అలా ఫిక్స్ ఫంక్షన్ తప్పితే ఏం చేద్దాం? ఇందాక ఏడుస్తే నిజం అనుకున్నాను. మరి నిజంగా కొట్టి తినండి మేడం, ఫంక్షన్ రాకపోతే నువ్వే చాకు. నాకేమి అన్నం పెట్టమే కదా నాకు కావాల్సింది నువ్వు, మరి ఇంకేం? సరే ఇలా తీసుకెళ్తానులే కానీ ఇప్పుడు కాదు, కొద్ది రోజులు ఆగు తీసుకుని వెళ్తాను. ఈ లోపు నువ్వు అన్నం అయితే తినడానికి నీకు అన్ని ఏర్పాట్లు చేసేసి వచ్చి నెల వచ్చి నేను తీసుకుని వెళ్తాను. సరేనా?